షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని సీఎం కేసీఆర్ క్లారిటీ చేశారు. డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఇక ప్రజల్లోనే ఉండాలి, పాదయాత్రలు చేయాలి, నియోజకవర్గాల వారీగా ప్రజలతో మమేకం అవ్వాలని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. డిసెంబర్ లో ఎన్నికలకు ప్లాన్ చేసుకోమని సీఎం కేసీఆర్ క్లారిటీ చేశారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో. ఇక నేతలు అలాగే కింది స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోనే ఉండాలని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని, అభివృద్ధికి సంబంధించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేశారు సీఎం కేసీఆర్. ఇక ప్రజల్లోనే ఉండాలని, పాదయాత్రలు చేయాలని, నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, ఈ బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో ఇంకా ఏమన్నారు సీఎం? ప్రజా ప్రతినిధులందరూ, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తరాకండిగా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే ఇక మీద మొత్తం కూడా ప్రజల్లోనే ఉండాలి, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఒకవైపు పాదయాత్రలు చేయాలి, మరొక వైపు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఒకవైపు పాదయాత్రలు చేయాలి, మరొక వైపు మీటింగ్స్ కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆ మిగతా క్యాడర్ అందరికి కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హైదరాబాద్లో కొన్ని విఐపీ పనులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని శుభకార్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీంతో దాదాపు 4-5 ఎమ్మెల్యేలు బయటికి వెళ్తూ వారు మీడియాకు చెప్పిన విషయాలైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పేసి వారు చెప్పారు. మరొక వైపు ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించొద్దు అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇక్కడ ఇప్పటివరకైతే ఈడీకి సంబంధించిన వ్యవహారం కానీ లేకపోతే ఇతర అంశాలు ఏవి కూడా చర్చకు రాలేదు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి అనేది మరొకసారి ప్రజల్లోకి, క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే విషయాన్ని వారికి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనే విషయాన్ని ఇటీవల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 9 రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో 9 రాజకీయ పార్టీలు ఒక లేఖనైతే ప్రధానమంత్రికి రాశాయి. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మళ్ళొకసారి ఇక్కడ క్యాడర్కు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి అందరికీ ఉన్న అనుమానాన్ని పటా పంచలైతే చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీని రద్దు చేస్తారని పెద్ద ఎత్తున అయితే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నింటినీ కూడా కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆ పార్టీ క్యాడర్కు, ఆ నేతలకు, ప్రజాప్రతినిధి అందరికి కూడా స్పష్టం చేశారు. ఇక మీదట ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పాదయాత్రలు నిర్వహించాలి, సభలు సమావేశాలు పెట్టాలి. ఈ 2 దఫాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరొకసారి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి చెప్తూనే కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కూడా
राष्ट्र प्रजल दृष्टि की तस्क्री चप्पन जरूरत दादापुर मरक नलब निमशाल सवेश जगे अवकाश एवरते इंपारटे पन बैठक वारी एग्जामेशन इच्छा पूर्ति एमएलए वो पोत मीडिया तो माटन सदर्भ कमीदे मेमंत क्षेत्र स्थाई में क्षेत्र प्रजाक्षेत्र में उठा वारंत स्पष्ट हैदराबाद ग्रेटर हैदराबाद संबंधी को मंदिर उन्ो मैनपल्ली हनुमंतराव कृष्णारावु अदे विधि विवेक मिगता इंको इधर मुगर एमएलएल वा बैठक बीआरएस विस्तृत स्थाई सवेश बैठक स्पेषल पर्मीशन तो वारंत बैठक मरक वेपूमे हनुमंतराव आरोग्य परस्थित बागन आये बैठक की राव जी आये रावल आये सवं वेहिकल लपल दाका वे बीआरएस पार्टी कार्यलय लपल दाका वेल्लू इप्ड वरुक एवं लपल पंप केवल मुख्यमंत्री कान्वय मतमे लपल्ल के तप मिगता वो एवं पंप ले तरवा स्टेशन गनपूर एमएलए राजे आये और विवादास्पद घटन चिंकना दी तो आयन इकने ने लपल्लू बीआरएस पार्टी कार्यलय लपल के आये वाहना अमति अच्छे इपू वो मीडिया तो चपेन दाने प्रकार चूसते शेड्यूल प्रकार अंत डिसेंबर एन कल जरूता है दी प्रति सिद्ध उसी मुख्यमंत्री केसीआर प्रति स्पष्ट आया निजर्गा उवैसे इबाया मिगता पार्टी सों पार्टी की संबंधी नेता एवं इबंधे अवी तन दृष्टि की तस्क्री कल मे पनी चेयर प्रति पार्टी अभिवृद्धि तो पार्टी मरकसारी अधिकार वे विधा कृषि आये चुप जरूरी अच्छे दफ सर्वे संबंधी आये सूचा कोई विषया गतमें सर्वे प्रकार अवे सीट खचिता गेलिए मुख्यमंत्री केसीआर बीआरएस पार्टी अधिने इपड़के एमएलए को मंत्री मिगता नेता स्पष्ट प्रति कल आयोगवर्गा पनी चेयरि एवरी वो कॉर्नर मीटिंग्स मीटिंग्स एर्पट्ठी प्रभुत्म प्रवेश संक्षेम पधका अभी प्रजाक अंदा लेदा प्रजाक अंदे अंदी विवरी चेपाले वार निर्णय निर्णय कैबिनेट निर्णय प्रकार इट दलित बंधु कावच्छ डबल बेड्रूम का गृहलक्ष्मी इतर संक्षेम पधका पोड़ भूमिक संबंधी दादापुर नागर लक्षल मंद पोड़ भूम पटा पे वारू अस्क वारे अभी आनगोइंग प्रासेस की इंका पोड़ भूम पटाने इंका इतने इटा विषयल खचिता प्रजो తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పేసి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది దేవి ఆల్ రైట్.